బ్రేకియల్ ప్లెక్సస్ ప్రమాదాల్లో ఫిజియోథెరపీకి చాలా ప్రాధాన్యత ఉంది. సో ఫిజియోథెరపీ ఎలా చేయాలి ఇవన్నీ డీటెయిల్స్ మనకు తెలియజేయడానికి వీ హ్యావ్ డాక్టర్ అనుష ఫిజియోథెరపిస్ట్. సో అనుష గారు మనకి తెలియజేస్తారు. ఫిజియోథెరపీ అనేది బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అది ఎలానో తెలుసుకోవాలంటే ముందుగా మనకు ఫిజియోథెరపీ అనేది ఎందుకు, ఎప్పుడు మరియు ఎలా చేయాలో తెలియాలి. ఫిజియోథెరపీ అనేది ఎప్పుడు అవసరము అదే, కానీ ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి ఫిజియోథెరపీ ఉపయోగం లేదు అని అనుకుంటారు. కానీ ఇలాంటి సమయంలో ఫిజియోథెరపీ అనేది ఆపరేషన్ అయిన మొదటి రోజు నుండే అమలు చేయబడుతుంది. ఫిజియోథెరపీ వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి? ఆపరేషన్ అయిన వెంటనే చేతి విభాగాన్ని అనగా భుజము మరియు మోచేతిని వెంటనే కదపకూడదు. దానివల్ల కండరం మరియు కీళ్ళు బిగుసుకుపోతాయి మరియు కండర క్షీణత వంటివి ఏర్పడతాయి. ఇవి రాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవచ్చు. కండరం యొక్క మునుపటి కదలిక మరియు బలాన్ని తిరిగి పొందగలుగుతాము. నొప్పిని తగ్గించడం, స్పర్శ కోల్పోయిన విభాగానికి తగిన జాగ్రత్తలు, స్ప్లింట్ ధరించే విధానాలు మరియు స్కార్ టిష్యూ అనగా కుట్లు వేసే ప్లేస్లో కండరం మరియు చర్మం బిగుసుకుపోవడం, వాపు రావడం వంటివి అవుతాయి. ఇవన్నీ రాకుండా తగిన చర్యలు మనము తీసుకోవచ్చు ముందు నుంచే. ఇవన్నీ కాకుండా కొన్నిసార్లు బ్రేకియల్ ప్లెక్సస్ అనేవి బోన్ ఫ్రాక్చర్ నుంచి ఏర్పడతాయి. ఈ సమయంలో ఎముక యొక్క సరైన ప్రక్రియను కదపకుండా ఫిజియోథెరపీ ద్వారా కండరంలో బలాన్ని చేకూర్చగలుగుతాము. ఫిజియోథెరపీలో వైద్య ప్రక్రియను ఎలా ఏర్పరుస్తాము? సరైన చర్మం యొక్క స్పర్శను, కండరం యొక్క బలమును మరియు నొప్పిని పరీక్షించి సరైన చికిత్సను చేకూరుస్తాము. ఇందులో నొప్పి తగ్గించడానికి వివిధ మొడాలిటీస్ని యూస్ చేస్తాము. ఏంటి అనగా IFT, లేజర్, టెన్స్ వంటి ప్రక్రియలను ఉపయోగిస్తాము. స్కార్ టిష్యూ కోసం స్కార్ టిష్యూ మొబిలైజేషన్ మరియు అల్ట్రాసౌండ్ థెరపీ, స్టిమ్యులేషన్ అండ్ బయోఫీడ్బ్యాక్ టెక్నిక్స్ని యూస్ చేస్తాము. స్పర్శ తిరిగి రావడానికి వివిధ ప్రక్రియలు ఉంటాయి. వాటిలో కొన్ని సెన్సరీ రీఎడ్యుకేషన్ అండ్ 2-పాయింట్ డిస్క్రిమినేషన్, స్ట్రోకింగ్ టెక్నిక్స్ మరియు వివిధ రకాలు ఉంటాయి. కండరంలో బలాన్ని తిరిగి తేవడానికి వివిధ ప్రక్రియలలో రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజెస్, మరింత రెట్టింపు బలాన్ని పొందడానికి థెరాబ్యాండ్ టెక్నిక్స్, వెయిట్ లిఫ్టింగ్స్, ఐసోకైనెటిక్ ఎక్సర్సైజెస్, కోఆర్డినేషన్ ఎక్సర్సైజెస్ మరియు టేపింగ్ టెక్నిక్స్ని మనము ఉపయోగిస్తాము. థ్యాంక్ యూ.